హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చర్వితా పూర్ణ వ్లాగ్స్. తెల్లవారుజామునే లేచి మేమైతే రెడీ అయిపోయాము పాప అన్నప్రాసన ఇంకా దర్శనం చేసుకొని రావడానికి బయలుదేరుతున్నాము. దీనికి ముందు పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, మీరు కనుక అది చూడకపోయి ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. చూడండి, అందరు రెడీ అయిపోయారనమాట, మా పాప కూడా రెడీ అయిపోయింది అన్నప్రాసనకి. ఒకసారి బయట చూడండి, వ్యూ ఎంత బాగుందో, కొండలు ఇంకా మబ్బులు. ఇప్పుడే ఎండొస్తూ చాలా బాగుంది. మా మమ్మీ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు. మా వదిన వాళ్ళ కోసం అందరం బయట నించుని వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు వస్తున్నారు. అలా మాట్లాడుకుంటూ పాప నాడిస్తున్నారు. రామన్ ఉండకూడదా? రావణ అమ్మ వచ్చి ఉండదా? ఇంకా మా వదిన వాళ్ళు కూడా వచ్చేసారు. అన్నప్రాసన ఇంకా దర్శనం ఇలా అన్ని వివరాలు కనుక్కుందామని మేమైతే ముందే బయలుదేరేసాము గుడి దగ్గరికి. వదిన వాళ్ళు రెడీ అయ్యి వస్తారు. ఇప్పుడైతే కాణిపాకంలో ఇలా బోట్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగా క్లియర్గా బోట్స్ పెట్టున్నారు. ఎక్కడ ఏముంటాయి, ఎటు వెళ్ళాలనే దానికి మేము కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. కాణిపాకంలో కార్ పార్కింగ్ బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది పక్కనే. ఇంకా అక్కడే కార్కి పూజలు, వెహికల్స్కి, ఏ వెహికల్స్కి అయినా పూజలు అవి కూడా పక్కనే చేస్తారు. సో మేమైతే ప్యాకింగ్ చేసేసుకున్నాము. ఇంకా ఇది హోటల్ తేజ అన్నమాట, బస్ స్టాండ్ పక్కనే ఇది కూడా. ముందు వ్లాగ్లో చెప్పాను కదా, మేము ఇక్కడే మీల్స్ తెచ్చుకున్నాము ముందు రోజు నైట్ భోజనానికి దానికి అని. ఇదే ఆ హోటల్ కూడా. సో పెద్దూరు కాదు కాబట్టి అన్నీ చుట్టుపక్కలే ఉంటాయి. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరేసాము. ఇంకా బస్ స్టాండ్ పక్కనే ఈ ఏరియా అన్నమాట, చిన్న వినాయకుడి గుడి ఉంటుంది. ఇక్కడే వెహికల్స్కి కొత్తవి కానీ ఏ వెహికల్ అయినా పూజలు అవి చేస్తారు. ముందేమో మా హస్బెండ్ పాపను తీసుకొని వెళ్తున్నారు, ఇంకా మా తమ్ముడు మా మామయ్య కూడా మాకు ముందే వెళ్తున్నారు. ఇదిగోండి కనిపిస్తుందే వినాయకుడి టెంపుల్ అన్నమాట. అన్నప్రాసన టికెట్ అయితే పొద్దున్నే మా మామయ్య గారు వెళ్ళి తీసుకొచ్చారు. నీ బ్యాగ్లోనే అందరి ఇంకా ఇక్కడైతే గుడి పక్కనే చాలా షాప్స్ ఉన్నాయి. మేము ముందు రోజు నైట్ వచ్చి ఇక్కడే పాప కోసం బొమ్మలు అవి కొన్నాం. ఇక్కడ బొమ్మలు, రాటిల్స్, దారాలు, కాశీ దారాలు, ఇంకా వినాయకుడి విగ్రహాలు చిన్న చిన్న, ఇలా మనకు కావలసినవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడున్న ఈ లైన్లో ఉన్న షాప్స్లోనే అన్నీ దొరికేస్తాయి. సో పెద్దగా తిరగాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట, దర్శనం చేసుకుని డైరెక్ట్గా బయటకు వచ్చి కొనుక్కుని వెళ్ళిపోవచ్చు. ఎదురుగా కనిపించేది టెంకాయలు కొట్టే ప్లేస్. ఈ షాప్స్లో అయితే రేట్స్ మాత్రం చాలా ఎక్కువే చెప్తున్నారు, బేరం ఆడితే కొంచెం తగ్గిస్తారు. ఏమన్నా అంటే కోవిడ్ వల్ల అన్ని రేట్స్ పెరిగాయని చెప్తున్నారు, కాకపోతే కొంచెం బేరం ఆడితే కాస్త రీజనబుల్ రేట్స్కే దొరుకుతాయి మనకి. మేమైతే టెంకాయ ఇంకా అన్నప్రాసనకి ఏమన్నా వస్తువులు అవసరమవుతాయేమోనని చెప్పి అవి తీసుకోవడానికి ఒక టెంకాయల షాప్కి వచ్చాము. ఇక్కడే సెట్ లాగా పెట్టి అమ్ముతున్నారు టెంకాయ, ఇంకా కడ్డీలు, కర్పూరము, ఇలాగా అన్ని సెట్ అమ్ముతున్నారు. అన్నప్రాసన సామాన్ కూడా ఆడిస్తారా? ఎక్కడ ఎవరో ఒక రమ్మని ఎత్తుకోండి, ఇల్లు అడిగొస్తాను ఎక్కడ చేస్తారంటారు. అన్నప్రాసన అయితే మొదట మెయిన్ టెంపుల్లో చేస్తారని చెప్పారు, కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సో దానివల్ల వెనకాలన్న శివాలయంలో చేయించుకోవాలని చెప్పారు.
మేం వెళ్ళే టైంకి అయితే స్వామివారికి అభిషేకం జరుగుతోంది. సో అందువల్ల దర్శనానికి అలౌ చేయడానికి ఇంకా 1.5 అవర్ టైం పడుతుందని చెప్పారు. సో అందరూ బయటే వెయిట్ చేస్తున్నారు అన్నప్రాసన కోసం. మేము శివాలయం వెళ్దామని ఇంకా శివాలయంకి వెళ్ళాం. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 5th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కాణిపాకం వచ్చాను. అప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది. సో నా అదృష్టము నిజంగా చెప్పాలంటే 2 అడుగుల దూరం నుంచి స్వామివారిని దర్శించుకున్నాను. ఎంత దగ్గరగా చూసామంటే ఇప్పటికీ నా కళ్ళల్లో స్వామి రూపం అలాగే కనిపిస్తుంది అన్నమాట. అంత బాగా దర్శనం జరిగింది అప్పుడు మాకు. ఆ తర్వాత దర్శనం క్లోజ్ చేసేసారు. ఇదైతే వరదరాజస్వామి టెంపుల్. మొన్న నండూరి గారు ఈ మధ్యనే రీసెంట్గా ఒక వీడియో పెట్టారు. ప్రతిరోజు పొద్దున 9 గంటలకు ఇక్కడ సుదర్శన హోమం చేస్తారని. మేము వెళ్ళే టైంకి కూడా సుదర్శన హోమం జరుగుతూ ఉంది. చూడండి, మీకు కనిపిస్తుంది బయట నుంచి. అక్కడ లోపల స్వామి వాళ్ళు పూజ చేస్తున్నారు, సుదర్శన హోమం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ వినాయక స్వామివారికి హంసవాహనం ఎవరో డొనేట్ చేశారంట, అందుకని ఈరోజు ఊరేగింపు చేస్తున్నారు హంసవాహనాన్ని. ఇంకా అదిగోండి శివాలయము. చాలా పురాతనమైన శివాలయం ఇది. చోళరాజులు కట్టించిన శివాలయం అంట. ఒకప్పుడైతే జస్ట్ ఓల్డ్ టెంపుల్ మాత్రమే ఉండేది. తర్వాత అంతా బయట గార్డెన్, ఇంకా విగ్రహాలు అవి కట్టించి చాలా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తున్నారు. మేమైతే గుడికి వచ్చేసాము. మా పాప అన్నప్రాసన అయితే ఇక్కడ ఈ శివాలయంలోనే జరగబోతుంది రోజు. పదండి, మాతో పాటు మీరు లోపలికి వచ్చి ఒకసారి చూడండి ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. గోపురం కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా చక్కగా మొక్కలు అవి వేసి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నంది చూడండి ఎంత పెద్ద నందో, అసలు చాలా పెద్ద నంది. అన్నప్రాసన అయితే లోపల జరిగింది. అక్కడ గుడిలో కాబట్టి అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయలేదు, ఎందుకంటే లోపల మెయిన్ టెంపుల్ లోపల చేశారు అందుకని ఏం తీయలేదు. ఇది బయట చూడండి నంది. అన్నప్రాసన తర్వాత పాపను బయటకు తీసుకొచ్చామన్నమాట. అక్కడ మండపంలా ఉంటే అక్కడికి వచ్చి అన్నప్రాసన అప్పుడు చేస్తారు కదా ఏం పట్టుకుంటారు అని చెప్పి, అలాగా పాపని పడుకోబెట్టామన్నమాట ఏం పట్టుకుంటుందో చూద్దామని. మా పాప భగవద్గీతను అయితే పట్టుకుంది. మీరు ఇలా మీ పాపకి బాబుకో చేసుంటే మీ పిల్లలు ఏం పట్టుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. పొంగలు పట్టుకుంటుంది. భగవద్గీత కావాలంట గమ్యాకి. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి మెయిన్ టెంపుల్లో స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. నేను, మా మమ్మీ, ఇంకా పాప అన్నప్రాసన టికెట్ మీద దర్శనం చేసుకున్నాము. మిగతా వాళ్ళందరూ సర్వదర్శనం చేసుకునేసి వచ్చేసారు. సో దర్శనానికైతే మాకైతే 1/2 అవర్ పట్టింది. సర్వదర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతే 2.5 అవర్స్ పట్టింది. తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇంకా భోజనాలకనే వచ్చాము. స్వామివారికి వాహనాన్ని బహుకరించిన వాళ్ళే ఇక్కడ భోజనాలు పెడుతున్నారని చెప్పారు. కానీ మేము వచ్చేసరికి 2:30 అయింది. సో ఇంక అక్కడ భోజనాలు అవైలబుల్గా లేదు, అప్పుడే వండుతున్నారని చెప్పారు. సో అందుకని మేము బయట భోంచేద్దాము అని చెప్పేసి బయట హోటల్కి వచ్చేసాము. హోటల్ హైలాండ్ అని నేరుగా ఎదురుగా వస్తే ఒకటి ఉన్నింది. సో అక్కడికి వచ్చి మీల్స్ తీసుకున్నాము, మీల్స్ చేద్దామని చెప్పి. ఓకే, ఫుడ్ అయితే బాగానే ఉంది. రైస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నింది, బట్ కర్రీస్ అవి టేస్ట్ బాగానే ఉన్నాయి. ముందు వ్లాగ్లో నైట్ డెకరేషన్లో చూసారు కదండి స్వామివారి పుష్కరిణి. ఇప్పుడు మార్నింగ్ చూడండి, ఇంకా అయిపోయినాక మేము ఇంకా హోటల్ రూమ్కి వచ్చేసాము బయలుదేరేసి. ఇదే మేమున్న హోటల్, JKR రెసిడెన్సీ. హోటల్ అయితే సూపర్గా ఏం లేదు, ప్రైస్ కూడా ఎక్కువే. ఏసీ రూమ్కి అయితే 1200 తీసుకున్నారు మాకు. మా అత్తయ్య వాళ్ళు నాన్ ఏసీ రూమ్ తీసుకున్నారు, 1000 రూపీస్ పడింది. ఇంకా బెడ్స్ అయితే అస్సలు బాగాలేవు, బెడ్ బగ్స్ ఉన్నాయి. ఒక్కటేంటంటే ప్లస్ పాయింట్, రన్నింగ్ హాట్ వాటర్ ఉన్నాయి, ఇంకా డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. అది తప్ప మాకైతే పెద్దగా నచ్చలేదు. బెడ్ మీద పడుకోగానే ఇచ్చింగ్ వచ్చేసిందన్నమాట. అస్సలు నేనైతే రికమెండ్ చేయను. ప్రైస్ కూడా ఏం తక్కువేం కాదు, 1200 పడింది ఏసీ రూమ్కి. ఇంకా మేమైతే బయలుదేరేసాము ఇంటికి. Part 1 బ్లాగ్లో నైట్ నేను చూపించాను కదా మీకు డెకరేషన్, అదే ఈ డెకరేషన్ అన్నమాట. మార్నింగ్ వెలుగులో కూడా చూసేయండి. బ్రహ్మోత్సవాలకని కాణిపాకం అంతా చాలా చక్కగా డెకరేట్ చేస్తున్నారు.
హైవే ఇక్కడ ఎంత నీట్గా ఉందంటే అసలు 100 మీద వెళ్తున్నా కూడా అసలు అంత ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపించదన్నమాట. మా మమ్మీ వాళ్ళైతే మాకన్నా ముందే వెళ్ళిపోతున్నారు, మేము వెనక కాస్త చిన్నగా వస్తున్నాము, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా అందుకని మేము కొంచెం స్లోగా వెళ్తున్నాము. ఇంకా నేను పార్ట్ వన్లో మీకు చెప్పాను కదా మా కార్కి చిన్న రిపేర్ ఉంది తిరుపతిలో చేయించుకోవాలన్నామని, సో అందుకని తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతిలో ఒక సర్వీస్ సెంటర్, మారుతి సర్వీస్ సెంటర్కి వెళ్తున్నామన్నమాట. వచ్చేసాము మారుతి సర్వీస్ సెంటర్ దగ్గరికి. సో ఇక్కడ ఇంకా చిన్న రిపేర్ చేయించుకొని వెళ్ళాలి. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చిందంట, ఇదే ఇది వోక్స్ వ్యాగన్, ఆ ముందు అయ్యి ఉంటుంది. కాదు మన వాగింది అటు పక్కది, ఇదే మారుతి సుజుకి అరేనా. ఐఐటి తిరుపతి 2 నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. సో మా కార్ రిపేర్కి అయితే ఒక 1.5-2 అవర్స్ పట్టింది. సో ఇక్కడ లాంజ్లో కూర్చున్నాము వచ్చి అందరము, అత్తయ్య పాప నేను మా హస్బెండ్ ఇంకా. ఆ తర్వాత రిపేర్ అయిపోయినాక ఇంకా ఊరికి బయలుదేరేసామన్నమాట. దారిలో ఇంకా టీ అవి తాగి బిస్కెట్స్ అవి తినేసి బయలుదేరేసాం మేము. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.